ఎంతమంది బీసీలకు మేము ఇచ్చేసాం వచ్చేసాం కొన్ని పార్టీలైతే పేటెంట్ రైట్స్ బీసీలంతా మా తరపునే ఉన్నారు బీసీలకు మేమే ఏం చేశాం అని చెప్పుకొని దాదాపు 3 సార్లు 4 సార్లు అధికారంలో ఉన్నారు కానీ ఎవరు కూడా బీసీలకు కరెక్ట్ గా న్యాయం చేయాలా వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించి వాళ్ళ వాళ్ళు ఏదైతే సమస్యలను పరిష్కరించుకునే దానికి వాళ్ళ వాళ్ళకు వేదిక ఉండాలని చెప్పి ఎవరు ఆలోచన చేయలా కానీ ఏదైతే ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏలూరులో ప్రతిపక్ష నాయకుడిగా ఏలూరులో బీసీ గర్జనలో ఏదైతే తన ఇచ్చిన వాగ్దానానికి సంబంధించి ప్రతి ఒక్క కులానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క కులానికి సంబంధించి వాళ్ళ సమస్యల్ని ఏదైతే వాళ్ళు చెప్పుకునే దానికి ఒక వేదికని తీసుకువస్తామని చెప్పి ఏదైతే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ గా ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ రోజు వెన్నెముక అనేది ఎంత ముఖ్యమో అట్లాంటి వెన్నెముక లాంటి వాళ్ళు బలహీన వర్గాలు అని చెప్పి ఎన్నికలైన తర్వాత ఏదైతే దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాదాపు 56 కార్పొరేషన్ల చైర్మన్లు దాదాపు 650 మంది డైరెక్టర్లను అనౌన్స్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రోజు భారతదేశ చరిత్రలో చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఏదైతే ఈ రోజు బాధ్యత తీసుకున్నారో 56 చైర్మన్లు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒకటి ఈ రోజు ఒక పదవి వచ్చింది పదవి వచ్చిన తర్వాత ఈ పదవంతో మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ పదవికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ కులాలకు సంబంధించి మీ ఒక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక వేదిక ఒక అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గరికి కూడా మాకు ఇలా ఇది కావాలి అది కావాలి అని చెప్పుకునే దానికి ఒక ఏదైతే ఒక వేదిక అవసరమో ఆ వేదిక ఈరోజు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు చేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం ఈ రోజున 56 కార్పొరేషన్ 600 మంది బీసీలంటే నమ్మకానికి ప్రతీక మనం ఎవరైతే ఎవరిని అంటే నడుస్తామో మనం ఎవరైతే మనకు అండగా ఉంటారో వాళ్ళకి వెన్నుగా నిలిచే వాళ్ళం బీసీలు అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అనేక దశాబ్దాలుగా ఈ రోజు మనం దాన్ని చాటి చూపుతా ఉన్నాం ఈ రోజు మీ అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాం వేదిక నుంచి ప్రతి ఒక్క చైర్మన్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఈ రోజు మీకు ఒక హోదా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం కల్పించాడు ఈ రోజు ఏదైతే మనం ఆయన కోసం పాటుపడ్డామో మమ్మల్ని అందరినీ కూడా మర్చిపోకుండా ఈ రోజు తన ప్రతి ఒక్క మేనిఫెస్టోలో కానీ తన ఎన్నికల ప్రతి దీంట్లో కానీ ఈ రోజు చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క దాంట్లో కూడా 50% మంది బీసీలకు ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకు ప్రతి ఒక్క దాంట్లో అవకాశాలు కల్పిస్తూ అనేక మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్లు కావచ్చు అనేక గుడి చైర్మన్లు కావచ్చు అనేక కార్యక్రమాలు కావచ్చు అనేక నామినేటెడ్ పదవులు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో చూసుకుంటే కూడా ఈ రోజు 50% మంది ఈ రోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు అవకాశం కల్పించి ఒక రాజకీయ హోదా కల్పించి ఒక భవిష్యత్తుకు ఇది కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి గుర్తుపెట్టుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మనకి నమ్మకం మనం ఒకరిని నమ్మితే ఏ విధంగా నమ్మకంతో ఉంటామో అదే విధంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా విధేయులుగా వీర సైనికులుగా పనిచేద్దాం బీసీలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఈరోజు మీ అందరం కూడా అండగా ఉండమని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే అందరూ మాటలు చెప్పారు అందరూ ఏదేదో చెప్పారు కానీ ఎవరు కూడా చేసి చూపిలా చేసి చూపించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలుసు ఒక బీసీ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మా నెల్లూరు జిల్లా లాంటి దాంట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీకి అవకాశం ఇచ్చిన మొట్టమొదటి మంత్రిని నేను ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి ఇబ్బందులు ఉంటాయో మాకు తెలుసు ఎందుకంటే మా లాంటి జిల్లాలో ఒక యువకుడిగా ఒక పెద్ద శాఖని నాకు అవకాశం ఇచ్చంటే అది కత్తి మీద సాములు అంటుంది అట్లాంటిది నాలాంటి ఎంతో మందికి యువకులకి ఈరోజు వేదిక మీద ఉన్న దాదాపు 7 మంది మంత్రులు ఉన్నాం ఈరోజు యంగ్స్టర్స్ గా అవకాశం ఇచ్చాడు ఇట్లాంటి వ్యక్తిని మనం వెన్నుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదైతే మనం బ్యాక్ బోన్ క్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు వెన్నెముకగానే నిలుస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశానికి మనందరికీ ఇచ్చిన అవకాశానికి వెన్న తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నమ్మకంతో చైర్మన్లు డైరెక్టర్లు ఇచ్చాడో దాన్ని మనం ఇంకా కూడా ఒక మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కులానికి సంబంధించి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చేదానికి ఒక వేదికను క్రియేట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా ఉన్నాం విధేయులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కొన్ని పార్టీలు 30 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాయి ఎక్కడ పెట్టినా బీసీలు అంటే మేమేం బీసీలు అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు చేశారు కొద్దిగా తర్వాత ఎన్టీ రామారావు గారు 96లో చనిపోయిన తర్వాత
వాస్తవంగా పార్టీ అనేదే లేదు. అయినప్పుడు వీడు ఇప్పుడు కూడా చెప్పుకుంటుంటారు మేమే బీసీలకు చేశాం, మేమే బీసీలకు చేశాం, మేమే బీసీలకు చేశామని చెప్పి. ఈ రోజు నిజంగా బీసీలు కానీ ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలు బాగా చదువుకునేదానికి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి మన పిల్లల్ని ఎంతో మందిని చదివించిన అవకాశం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు మనకి రాజకీయంగా అనేక రకాలుగా కూడా పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ దయచేసి మీ అందరం కూడా మనందరం కూడా ఆయనకు అండగా ఉందాం. బీసీలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా గుర్తొచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటుపడదాం. మీ అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఎవరైతే మీకు సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓపిక పెంచుకొని, ఎందుకంటే ఓపిక అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిజంగా భారతదేశంలోనే ఆ వయసు తగ్గ నాయకులు ఎంతో మంది ఉన్నారు, కానీ నిజంగా అట్లాంటి వ్యక్తి అట్లాంటి ఓపిక అట్లాంటి సహనం ప్రజల పట్ల ఒక ఏదైతే ఒక హ్యుమానిటీ టచ్ కానీ నాకు తెలిసి భారతదేశంలో ఏ నాయకుడికి లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన కష్టపడే దాంట్లో 10% ఆయన చూపించిన ప్రేమ ప్రజల పట్ల చూపించే దాంట్లో 10% పడ్డా కూడా నిజంగా మనం చాలా ఇది చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి అందరం కూడా బీసీలు ఈరోజు ఒక పెద్ద పండుగలాగా, ఈరోజు పెద్ద పండుగలాగా దాదాపు ఇంతమంది ఈరోజు పదవులు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సోదరులందరం కూడా దాదాపు ముఖ్యంగా మహిళా తల్లులు 50% ఈరోజు ఏదైతే 50% మహిళా తల్లులకు కూడా అన్నింటిలో పదవులు ఇవ్వాలని చెప్పి నిజంగా ఈరోజు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 56 చైర్మన్లలో 28 మంది చైర్మన్లు మహిళా తల్లులు ఉన్నారు, దాదాపు 300 పైగా మహిళా తల్లుల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరం కూడా కలిసికట్టుగా ఆయన వెంట నడుద్దాం, ఆయనకు అన్ని రకాలుగా కూడా చేదోడు వాదోడుగా అండగా నిలుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ పండుగకు సంబంధించి ఈరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జై.